హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కాంటినెంట్స్ ఖండాలకు సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని మనం తీసుకోబోతున్నాం. 7 ఖండాలకు సంబంధించినటువంటి వాటిలో మనకు పోటీ పరీక్షల నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, విస్తృతంగా ఉన్నటువంటి ఈ సమాచారాన్ని మనం ఎలా మనకు అవసరమైనంత మేరకు ఎలా తీసుకోవాలి అనేటటువంటి ఒక అంశాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. మొదటగా మనం ఆసియాఖండం, ఇక్కడ మనం ఏం చేయబోతున్నాము, మన కాంటినెంటల్ జియోగ్రఫీలో భాగంగా ప్రతి ఖండానికి సంబంధించినటువంటి ఉనికి, అంటే దాని యొక్క నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ డైరెక్షన్స్లో ఏ ఖండాలైనా ఉంటే వాటికి, ప్లస్ అక్కడ ఉన్నటువంటి సముద్ర భాగాలు. అంతేకాకుండా సెకండ్ అంశంలో భాగంగా దాని చుట్టూ ఉన్నటువంటి జలసంధులు, చిన్న చిన్న సముద్ర భాగాలు, సింధు శాఖలు, ఈ సమాచారాన్ని. మూడవ ముఖ్యమైన అంశంగా ఆ ఖండాన్ని భౌగోళికంగా ఎన్ని రకాలుగా విభజిస్తారు, భౌతిక స్వరూపాలు. ఉదాహరణకు మన భారతదేశాన్ని 6 భౌతిక స్వరూపాలుగా విభజిస్తాం. మరి ఆసియాఖండాన్ని, మరి ఐరోపాను, ఉత్తర అమెరికాను, దక్షిణ అమెరికాను ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా విభజిస్తూ వాటికి సంబంధించినటువంటి వివరణ. ఆ ఖండం యొక్క శీతోష్ణ స్థితి, ఆ ఖండంలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ, ఆ ఖండంలో ఉన్నటువంటి సరస్సులు, ముఖ్యమైనటువంటి అంశాలను మాత్రం ప్రస్తావిస్తూ మనం కాంటినెంటల్ జియోగ్రఫీని డెవలప్ చేసుకుంటున్నాం. అందులో మొదటగా మనం చూడండి, మీకోసం మా విన్నర్స్ టీమ్ చాలా శ్రమ కోర్చి అద్భుతమైనటువంటి టెక్నిక్స్ తోటి మేము మీకు ఈ ఖండాన్ని పరిచయం చేయబోతున్నాం. ఆసియాఖండానికి సంబంధించినటువంటి సమాచారం చూడండి, ఇది ఆసియాఖండానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్. ఇందులో ముఖ్యమైనటువంటి పర్వతాలు, ముఖ్యమైనటువంటి పీఠభూములు, దాని చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు, చిన్న చిన్న సముద్రాలు, ద్వీపాలు ఏమైనా ఉంటే ఆ ద్వీపాలు, మొత్తం సమాచారాన్ని చూడగానే మీకు అర్థమయ్యేటట్టుగా, మీరు చదువుతున్నటువంటి సమాచారాన్ని చూడగానే అర్థం చేసుకునే విధంగా ఇచ్చాం. ఇక్కడ చూడండి, మనకు గతంలో అడిగినటువంటి ప్రశ్న, టక్ర మహాన్ డిజార్ట్ ఏ రెండు శ్రేణుల మధ్య కలదు, కుండ్కు టైన్షాన్కు మధ్యలో ఉంది. ఇలాంటి సమాచారాన్ని ఆసియాఖండం యొక్క చివర ఉన్నటువంటి ద్వీపకల్పం కామ్చట్కా చిట్ట చివర ఉన్నటువంటి ఇదిగో ఈ ప్రాంతం చుకోట్స్క్, వెక్కేనస్క్, బైకాల్ సరస్, ఓహో బైకాల్ సరస్, ఇదే బైకాల్ సరస్, మంచూరియా దూర ప్రాచ్య ధాన్యాగారం, జపాన్ సముద్రం, అడిగాడండి. 4 ద్వీపాల సముదాయమే జపాన్, అందులో అతిపెద్ద ద్వీపం ఏది? ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి పెద్ద ద్వీపం ఏది? ప్రపంచంలో అతిపెద్ద ద్వీప సముదాయం ఏది? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఇండోనేషియా. మొత్తం సమాచారాన్ని ఇక భౌగోళిక స్వరూపాలు తీసుకుంటూ, ఆసియాలో ఉన్నటువంటి పల్లపు భూములు, ఆసియాలో ఉన్నటువంటి మధ్య పర్వత శ్రేణులు, ఆసియాలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి పీఠభూములు, ఆసియాలో ఉన్నటువంటి నదీ మైదానాలు, ద్వీప సముదాయాలు, ఆసియాలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ, ఆర్కిటిక్లో కలిసేటటువంటి నదులు, పసిఫిక్లో కలిసేటటువంటి నదులు, హిందూ మహాసముద్రంలో కలిసేటటువంటి నదులుగా, అందులో ఉన్నటువంటి సరస్సులు, ప్రతి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బైకాల్ సరస్సు మీద. ప్రపంచంలోనే అతి పల ప్రాంతమైనటువంటి డెడ్ సీ, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి డెడ్ సీ మీద, ఇక్కడ ఉంటుంది డెడ్ సీ, అనటోలియా పీఠభూమి, ఈ విధంగా ప్రతి ఖండానికి, కేవలం ఆసియాకే కాదు. చూడండి, ఆఫ్రికాకు సంబంధించినటువంటి సమాచారం, ఆఫ్రికాలో ఉన్నటువంటి పర్వతాలు, పీఠభూములు, ఎత్తైనటువంటి శిఖరాలు, ఆఫ్రికా యొక్క ఉనికి, ఆఫ్రికా చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు. చూడండి, ఏ ఖండంతో అతుకొని ఉంది ఆ యొక్క భూసంధిని ఏమంటాం, ఆఫ్రికాను ఆసియాను విడదీస్తున్నటువంటి జలభాగాలు ఏవి,
ఆఫ్రికాలో ఉన్నటువంటి సరస్సులు, ఆఫ్రికాలో ఉన్నటువంటి నది వ్యవస్థ, ఆఫ్రికాలో ఉన్నటువంటి పగులోయ, ద గ్రేట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ, పదే పదే అడుగుతున్నటువంటి ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి కిలిమంజారో, ఇక్కడ ఉన్నటువంటి మొజాంబిక్ ఛానల్, ఆఫ్రికాలో అతి పెద్ద ద్వీపం, గతంలో అడిగినటువంటి ప్రశ్న మడగాస్కర్, చూడండి ఈ విధంగా అడుగుతూ వస్తున్నాడు ప్రశ్నలు. ఉత్తర అమెరికా, దీనికి ఇంకొక చక్కటి ఇమేజ్ తీసుకున్నాం. విస్తృతమైనటువంటి సమాచారం ఉన్నటువంటి ఒక ఖండం ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికాలో ఉన్నటువంటి భౌతిక స్వరూపాలు, ఉత్తర అమెరికా తూర్పున ఉన్నటువంటి మెటభూములు, మధ్యలో ఉన్నటువంటి మధ్య మైదానాలు, వేద కొలది ఉన్నటువంటి ద్వీపాలు, చిన్న చిన్న జలభాగాలు, లాబ్రడార్, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అమెరికాలో ఉన్నటువంటి మధ్య ప్రాంతంలో ఉన్నటువంటి గ్రేట్ లేక్స్. లాస్ట్ దీని మీద ప్రశ్న చూడండి. గ్రేట్ లేక్స్ సుపీరియర్, మిచిగాన్, హురాన్, ఈరీ, అంటారియో, ఈ ఐదు సరస్సులలో అమెరికాలో మాత్రమే ఉన్నటువంటి సరస్సు ఏది? సుప్రసిద్ధమైనటువంటి నయాగార జలపాతం ఏ రెండు సరస్సుల మధ్య కలదు? ఈ ఐదు సరస్సులను గుండా ప్రవహించే నదిని ఏ పేరుతో పిలుస్తారు? మనకు అడిగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. గ్రేట్ బేర్ లేక్ ఏ దేశంలో కలదు? ఇక్కడ ఉన్నటువంటి ఈ హడ్సన్ ఖాతం వెరీ వెరీ ఇంపార్టెంట్. హడ్సన్ ఖాతం, ఇక్కడ ఉన్నటువంటి బఫిన్ ద్వీపాలు, డేవిస్ జలసంధి, బఫిన్ అఖాతం, లాబ్రడార్ సముద్రం, న్యూఫౌండ్ల్యాండ్, ప్రతిదాన్ని దగ్గర మీరు గమనించవలసిన అంశము, జాగ్రత్త పడవలసిన అంశం ఏంటిదంటే, కాంటెంట్ చదువుతూ ఆ కాంటెంట్ను మీ మనసులో మరింత ముద్ర వేయడానికి మ్యాప్ను ఉపయోగించండి. మీరు ఎంత బాగా మ్యాప్ను ఉపయోగిస్తే అంత బాగా మీకు ఆ సబ్జెక్ట్ అర్థమవుతుందండి. ప్రతి ఖండాన్ని చూడండి. దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి మొత్తం పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి పీఠభూములు, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టిటికాక సరస్సు, అతి ముఖ్యమైనటువంటి మరకైబో సరస్సు, వెరీ వెరీ ఇంపార్టెంట్ మరకైబో సరస్సు, డ్రేక్స్ ప్యాసేజ్, మొజాన్ జలసంధి, భౌగోళిక స్వరూపాలు, నదీ వ్యవస్థ, ఒక దక్షిణ అమెరికాకే కాదు, ఇంకా చూడండి ఐరోపా యొక్క భౌతిక స్వరూపాలు, అద్భుతమైనటువంటి ఐరోపా భౌతిక స్వరూపాలు, ఎన్ని పర్వతాలు ఉన్నాయి చూడండి, ఎన్ని జలభాగాలు ఉన్నాయి. ఇంకా మేము చేసినటువంటి మరొక అంశం ఏంటిదంటే, మీకు సులభంగా అర్థం కావడం కోసం పర్వతాలకు ఒక కలర్, ఇంకా డిఫరెంట్ ఆస్పెక్ట్స్కు డిఫరెంట్ కలర్ ప్యాటర్న్ కూడా మేము ఉపయోగించడం జరిగింది. అలాగే చూడండి ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి భౌగోళిక విభాగాలు, రాజకీయ విభాగాలు, ఆస్ట్రేలియా చుట్టూ ఉన్నటువంటి సముద్రాలు, ద్వీపకల్పాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్, కార్పెంటేరియా సింధుశాఖ, అరాపురా సముద్రం, తిమోర్ సముద్రం, ఆర్నమ్ ద్వీపకల్పం, కేప్ యార్న్ ద్వీపకల్పం, గ్రేట్ బ్యారియర్ రీఫ్, బాస్ జలసంధి, టాస్మానియా, ఇవన్నీ కూడా చాలా ప్రతిదాన్ని ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి ఆస్ట్రేలియాలో ఉన్న పర్వతాలు, ఆస్ట్రేలియా ఉన్నటువంటి ప్రతి ఎడారి, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి నదీ వ్యవస్థ, ముఖ్యమైనటువంటి ఖనిజాలు దొరికే ప్రాంతాలు, మొత్తం కాంటినెంటల్ జియోగ్రఫీకి సంబంధించి మొత్తం సమాచారాన్ని ఇంక్లూడింగ్ అంటార్క్టికాతో సహా, ఇది చివరిగా మనం తీసుకున్నటువంటిది అంటార్క్టికాలో ఉన్నటువంటి పర్వతాలు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉంటాయో, ఐసెల్ఫ్స్ డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి వివరణాత్మకంగా మరియు మ్యాప్ సహాయంతో ఇవ్వడం జరిగింది. ఆ రెండింటిని మీరు సమన్వయపరచుకోండి. ఇది మన కాంటినెంటల్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి సమాచారం.